ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్త విశేషాలు తీసుకుంటున్నా. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు మన ఈ వైఎస్ఆర్ సంక్రాంతి సంబరాలకి వచ్చిన రైతు సోదరులందరికీ హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. అలాగే మన ఈ గ్రామంలో పోటీలు నిర్వహిస్తున్న ఇది నాలుగవ ఏడాది. గత మూడేళ్లు కూడా ఈ పోటీలకి విచ్చేసిన రైతు సోదరులందరికీ, అలాగే మా నారాయణపురం గ్రామ ప్రజలందరూ కుల మతాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని చాలా మంచిగా దిగ్విజయంగా జరిపిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నా. అలాగే ఈరోజు న్యూ కేటగిరీ విభాగానికి సంబంధించి పోటీలు జరుగుతున్నాయి. ఈరోజు పోటీల్లో పాల్గొనడానికి 21 మంది రైతు సోదరులు ఈరోజు రావడం జరిగింది. అలాగే రేపు కూడా సీనియర్స్ విభాగానికి పోటీలు నిర్వహిస్తున్నాం. కావున మన జిల్లాలో ఉన్న ప్రజలంతా కూడా ఈ సంక్రాంతి పండగ వాతావరణాన్ని నారాయణపురం గ్రామానికి విచ్చేసి అందరూ ఆస్వాదించి అందరూ పాల్గొని కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నా. అలాగే మన జగనన్న వచ్చిన తర్వాత రాష్ట్రంలో రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ప్రతి ఒక్కరూ వర్షాలు బాగా పడడం వల్ల రైతులందరూ కూడా బాగా ముందుకు తీసుకెళ్తున్న మన జగనన్న పథకాలు కావచ్చు, రకరకాల రైతులకు చేస్తున్న మేలుని ప్రజలందరూ కూడా మంచిగా హర్షిస్తున్నారు. ఎందుకంటే మనకి రానున్న దాదాపు ఒక 80 రోజుల్లోనే ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ కూడా మరొక్కసారి స్థానికంగా ఉన్న మన అనంతన్నని మరొక్కసారి ఎమ్మెల్యేగా తీసుకొని, అలాగే మన జగనన్నని కూడా ముఖ్యమంత్రిగా చేసుకోవాలని నేను ఇక్కడ ఉన్న రైతు సోదరులందరినీ కూడా కోరుతున్నా. అలాగే వచ్చే సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలకి మంత్రిగా రావాలని కూడా నేను కోరుకుంటున్నా. ఖచ్చితంగా ఇది మన రైతుల తరపున మేమందరూ కూడా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు రైతు సోదరులతో పాటు. అలాగే ఈ ఇంత గొప్ప కార్యక్రమం రాష్ట్ర స్థాయిలో ఈరోజు ఈ పోటీలు నిర్వహిస్తున్నానంటే నా కుటుంబము, నా మిత్రులు, నా బంధువులు, అలాగే ప్రతిదానికి వెన్నంటే ఉండి సహకరిస్తున్న ఎమ్మెల్యే అనంత వెంకటరావు రెడ్డి అన్న గారి సహకారంతోనే నేను గత 3 సంవత్సరాలు గొప్పగా నిర్వహించడం జరిగింది. ధన్యవాదాలు మరొక్కసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. సంక్రాంతి అంటేనే రైతుల పండుగ. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా ఈ పండుగను కూడా మనం చేసుకుంటారు. ఒక రోజు కాదు కదా, 3 రోజులు కూడా భోగైతేమి సంక్రాంతి, అలాగే కనుమ పండుగ కూడా అతి ముఖ్యం కూడా. ఎక్కడో బంధుమిత్రాదులు అందరూ కూడా మన యొక్క గ్రామాలకు చేరుకొని ఆ గ్రామీణులతో కూడా కలిసి, ముఖ్యంగా రైతు కూలీలతో కలిసి పెద్ద ఎత్తున కూడా సంబరాలు కూడా చేసుకుంటారు. ఏ పండుగ కూడా మన తెలుగు వారి యొక్క సంస్కృతి కావచ్చు, సంప్రదాయాలు కావచ్చు, చాలా మందికి పట్టణంలో తెలియ ఉండకపోవచ్చు, కానీ గ్రామీణ ప్రాంతాల్లో మన సంప్రదాయాలను కూడా ఉట్టిపడేటట్లు కూడా ఈ పండుగను కూడా ఎంతో కూడా పెద్ద ఎత్తున కూడా చేసుకుంటారు. మరీ ముఖ్యంగా మనమందరం కూడా పట్టణాల్లో స్థిర నివాసం ఏర్పరచుకున్న తర్వాత మనము, మనకంటే కూడా మన పిల్లలు కూడా మన యొక్క సాంప్రదాయాలు ఏమి, మన సంస్కృతి ఏమనేది కూడా మర్చిపోయే తరుణంలో మన మిత్రుడు మన నారాయణపురం యొక్క ప్రజల యొక్క సహకారంతో 4వ సంవత్సరం కూడా మన మదనమోహన్ రెడ్డి గారు, అంతేగా దక్షిణ కన్స్ట్రక్షన్ యొక్క అధినేత, అలాగే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన జిల్లా అధ్యక్షులు మదన్ మోహన్ గారి యొక్క ఆధ్వర్యంలో కూడా 4వ సంవత్సరం కూడా జరుపుకోవడం నిజంగా కూడా చాలా సంతోషకరం. ఆయన ప్రత్యేకంగా కూడా అభినందిస్తున్నాను కూడా. మన సంస్కృతి సంప్రదాయాల్ని మన పట్టణ వాసులు కూడా మర్చిపోకుండా తెలియజెప్పిన దానికి, 4వ చెప్పిన దానికి ఆయన గమనిస్తూ భవిష్యత్తులో కూడా
ఇంతకంటే నాలుగు సంవత్సరాల నుంచి కూడా మేము చూస్తూనే ఉన్నాం. ఒక మొదటి సంవత్సరంలో ఎద్దుల పందాలు చేస్తే ఆ తర్వాత కబడ్డీ ఇలా కూడా ఆటల పోటీలు ఇవన్నీ కూడా పెట్టేదే కాకుండా ఈ రోజు మరీ ముఖ్యంగా కూడా గుర్ర పందాలు కూడా ఈ రోజు కూడా ఈ సంవత్సరం అనేది కూడా ఇంట్రొడ్యూస్ చేయడం ఆయన ప్రత్యేకంగా కూడా ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు దక్షిణ కన్స్ట్రక్షన్ యొక్క వారిలో ఉండే భాగస్వాములు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ ఇది నేను ముందుగానే అందరూ చెప్పినట్లుగా రైతాంగం యొక్క పండుగ కూడా ఈరోజు కూడా మనం యొక్క కష్టపడి సంవత్సరం అంతా కూడా కష్టపడి సంపాది పండించిన పంటలంతా కూడా కళాలో చేర్చుకొని మొట్టమొదటిగా కూడా ఈ జనవరి 14-13 నుంచి 15 తేదీ లోపల కూడా పెద్ద ఎత్తున కూడా ఆ ద్రాసుల మాదిరి కూడా ధాన్యం అంతా కూడా కళాల్లో కూడా పెట్టుకొని ఈ పండుగను కూడా చేసుకుంటారు బంధుమిత్రాదులు అందరు కూడా కలిసేసి కూడా. అలాగే ఇది ఇటువంటి దాన్ని కూడా చేసుకోవాలని చెప్పేసి అలాగే జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా మీకు మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సంక్రాంతి అన్న రైతులంటే కూడా మనందరికి గుర్తు వచ్చేవాడు ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన యొక్క కుమారుడు కూడా ఈరోజు అనేకంగా కూడా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించేదే కాకుండా రైతాంగానికి కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకోవాలని చేసి నేను ఉన్నాను తన తండ్రి రాజశేఖర రెడ్డి గారు నేను ఉన్నాను ఒకప్పుడు ఒక మాట చెప్పాడు రాజశేఖర రెడ్డి గారు భయపడద్దండి అనంతపురం లాంటి కరువు జిల్లాలో కూడా తప్పకుండా కూడా వేరుశనగాన్ని కూడా పండించండి కాయలు కాయకపోతే రాసులు కూడా కాపిస్తానని చెప్పిన మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదే దావులో కూడా నర్సు 4 సంవత్సరాలు కూడా అనేకంగా కూడా వర్షాలు అవన్నీ కూడా పెద్ద ఎత్తున కూడా ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ కూడా కురిశాయి. కానీ 4వ సంవత్సరం ఈ చివరి సంవత్సరంలో మనకే కాదు ఈ రోజు దేశమంతా కూడా భారతదేశం అంతా కూడా కరువు ఛాయలు నెలకొన్నా కూడా రైతాంగానికి కూడా నేనున్నాను ఎవరు భయపడద్దండి ఎక్కడగానే అని చెప్పేసి ఒక ధైర్యాన్ని కూడా ఇస్తూ ఇన్సూరెన్స్ కావచ్చు ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు అన్ని కూడా నేను ఇస్తానని చెప్పిన వాడు మన డాక్టర్ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా తెలియజేస్తూ మరీ ముఖ్యంగా కూడా మన మిత్రుడు మదన్మోహన్ గారిని ప్రత్యేకంగా కూడా అభినందిస్తున్నాను కూడా భవిష్యత్తులో ఇంతకంటే కూడా పెద్ద కూడా ఈ కార్యక్రమం కూడా నిర్వహించాలని చెప్పేసి మన సంప్రదాయాలు అన్నీ కూడా ముందుకు తీసుకోపోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ కూడా 4వ సంవత్సరం కూడా భాగస్వామ్యం చేసిన వారందరికీ కూడా ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకోవచ్చు. ఉమ్మడి మదన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ సంక్రాంతి సంబరాలకు సంబంధించి గ్రామీణ సాంస్కృతిక సంప్రదాయాలను ప్రతిబింబించే రీతిలో ఈరోజు నారాయణపురం గ్రామ వేదికగా పెద్ద ఎత్తున ఎడ్ల పందె పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రియతమ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు, అలాగే జెడ్పీ చైర్మన్ గిరిజమ్మ గారు, మేయర్ వసీం గారు, నదీం గారు, మరి అదేవిధంగా ఇక్కడ అనంత చంద్రారెడ్డి గారు, ఈ కార్యక్రమానికి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, రైతులకు అందరికీ పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నా. నమస్కారం. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుస్తున్నాను. అదేవిధంగా మన ఉమ్మడి మదన్మోహన్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు నారాయణపురంలో సంక్రాంతి సంబరాల ఆధ్వర్యంలో ఈరోజు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్న గౌరవ శాసనసభ్యులు అనంత విక్రమరెడ్డి గారికి, గిరిజమ్మ గారికి, కోటమ్మ గారికి, నదిమన్న గారికి, అనంత చంద్రారెడ్డి గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి రైతులకు ప్రతి ఒక్కరికి పేరు పేరుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా జనవరి నెల అంటేనే నాకు గుర్తుకు వచ్చేది ముందు మదన్మోహన్ అన్నే న్యూ ఇయర్ అంటారు. ముందు నేను మేయర్ అయినప్పటి నుంచి కూడా ఇది 3వ సంవత్సరం ఇక్కడ రావడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం జనవరి అంటేనే ఖచ్చితంగా మదన్మోహన్ ఎద్దుల పోటీలు ఉంటాయని చెప్పి నాకు ఖచ్చితంగా గుర్తుకొస్తుంది. ఇంత ఘనంగా ఆయన నిలిచినందుకు ముందుగా ఆయన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా గతంలో మనం చూసుకుంటే ఏ విధంగా రైతులకి కష్టాలు ఉండేవో నన్ను చూసాం. కరెంటు కోతలు కానివ్వండి, పంటలు సరిగ్గా లేక ప్రభుత్వాలు సరిగ్గా సహకరించకపోవడంతో ఏ విధంగా కష్టాలు పడిపోతాం మనం చూసాం. కానీ ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చినప్పటి నుంచి ఇంటి ఈరోజు ప్రతి పల్లెలో కూడా సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నామంటే కదా ఇంటి వద్దకి పరిపాలన కానివ్వండి, ఇంటి వద్ద ప్రతి గ్రామంలో సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ కానివ్వండి, అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్కటి కూడా ఇంటి వద్ద చేరుస్తున్న ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ రైతు భరోసా అనివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఈరోజు మీరందరినీ గమనించుకున్న ఈరోజు నా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి వద్దకు చేరుతున్న విషయం కూడా మీరందరూ గమనించాలి.
అదే విధంగా మన గౌరవ శాసన సభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రోత్సహిస్తూ ఇట్లాంటి కార్యక్రమాలు కూడా ఆయన ముందుండి సహకారం చేసిన ముందుగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ మరోసారి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గారికి అదేవిధంగా మన గౌరవ శాసన సభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారికి మీ అందరూ కూడా అండగా ఉండాలని తెలియజేసుకుంటూ సెలవు చూసుకుంటున్నాను. నారాయణపురంలో అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఒక యువకుడు ఉత్సాహవంతుడు ఉమ్మడి మదన్ మోహన్ రెడ్డి యువత జిల్లా అధ్యక్షుడు వైఎస్ఆర్సిపి గత 3 సంవత్సరాల నుంచి ఈ విధంగా చేసుకుంటూ వస్తున్నారు. ఈ సంక్రాంతి పండుగ ఏదైతే రాయలసీమ వెనుకబడిన ప్రాంతం కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర ఇక్కడంతా ఘనంగా చేసుకునేవారు. ఇటువంటి యువతకు జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నాడు. ఇక్కడ విచ్చేసిన నారాయణపురం గ్రామస్తులకు రైతులకు ఇక్కడ పోటీలో పాల్గొనే ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరము సంక్రాంతి పండక్కి ఈ నారాయణపురం గ్రామంలో పెద్ద ఎత్తున రాష్ట్రస్థాయి ఒంగోలు జాతి బండలాగుడు పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈసారి కూడా సంక్రాంతి పండక్కి సంబంధించి నారాయణపురంలో ఈరోజు న్యూ కేటగిరీ విభాగానికి ఈరోజు పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీల్లో ఆంధ్ర రాష్ట్రంతో పాటు తెలంగాణ నుంచి కూడా రైతులు పాల్గొనడానికి మన గ్రామానికి రావడం జరిగింది. అలాగే ఈ పోటీల్లో మొదటి విజేతకు యూనికాన్ బైక్ ఇవ్వబోతున్నాం. అలాగే రెండవ బహుమతి CD100 ఇవ్వబోతున్నాం. అలాగే పిల్లలకి హార్స్ రైడింగ్ పోటీలు కూడా ఈ సంక్రాంతి స్పెషల్గా యువతకు అంతా కూడా చాలా ఈ హార్స్ రైడింగ్ పోటీలకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ సంక్రాంతికి ఏదో ఒక కొత్తదనంగా మనము ఏదో ఒక కార్యక్రమం ఉన్న కార్యక్రమాలతో అడిషనల్గా ఇదొక పోటీలు హార్స్ రైడ్ పోటీలు కూడా ఈ సంవత్సరం నిర్వహిస్తున్నాం. పెద్ద ఎత్తున రైతు సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే జెడ్పీ అనంతపురం ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి అన్న గారు, అలాగే జెడ్పీ చైర్మన్ గిరిజమ్మ గారు, అలాగే మేయర్లు డిప్యూటీ మేయర్లు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నారాయణపురం గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే ఈరోజు సాయంకాలం కూడా 5 గంటలకు మన రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు అలాగే శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గారు కూడా ఈరోజు సాయంత్రం 4 గంటలకి ఈ పోటీల్లో పాల్గొనడానికి వస్తున్నారు. కావున మీడియా మిత్రులు మీరు కూడా సాయంకాలం కూడా వచ్చి వీటన్నిటినీ మన అనంత నగర ప్రజలకు సంక్రాంతి పండగకు జరుగుతున్న మన ఈ బండలావుడు పోటీలను హార్స్ రైడ్ పోటీలను మన నగర ప్రజలందరికీ కూడా వీక్షించేలా మీరు కూడా ఇవన్నీ లైవ్ ప్రోగ్రామ్స్ ఇది చేసి ఈ సంక్రాంతిని ఆనందంగా వారి కుటుంబాలతో జరుపుకునే విధంగా మీరందరూ కూడా భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను.